మీ మాటల్లో చెప్తే మేమందరం వినాలనుకుంటున్నాం. ఓకే, సో స్టేజ్ మీద మన ముఖ్య అతిథులు, టీమ్ మెంబర్స్ అందరు కూడా దయచేసి టీం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. టీమ్ మెంబర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ దగ్గర అవైలబుల్ గా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. చేస్తాడు సార్. అండ్ సినీటీరియా మీడియా సౌత్ నంబర్ 1 సీఈఓ వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసేద్దాం. అండ్ అలాగే బ్రహ్మచారి టీమ్ హీరో కృష్ణన ఒక యాక్టర్ సార్, మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి, కెమెరా డిపార్ట్మెంట్ అనుకోండి, స్పాట్ బాయ్ అనుకోండి, అన్ని చండి పర్లేదు. ఎల్ఎం ప్రేమ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బి ఆన్ టు ద స్టేజ్. అండ్ ఓకేనా, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అతిథులందరూ కూడా. మళ్ళా ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను ఒక కొత్త విషయం కూడా చెప్పాలి. దీన్ని సినిమా నేను ముందే మేము కలిసి చూసాము. దీన్ని మేము ఇచ్చే నంది అవార్డు కోసం కూడా దీన్ని మా కమిటీలో ఉన్న కొందరు జ్యూరీ మెంబర్ చూశారు. దుబాయ్లో జరగబోతుంది, కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నట్ల కొంచెం లేట్ అవుతూ ఉంది. దానికోసం రిలీజ్ అయినా దీనికి నంది అవార్డు కంపల్సరీగా వస్తుంది, ఎందుకంటే అప్లై చేసిండ్రు ఆల్రెడీ. మా జ్యూరీ మెంబర్స్ కూడా, జ్యూరీ కమిటీ మెంబర్స్ కూడా చూసున్నారు. మేము బాగా నచ్చింది, మంచి కామెడీ మూమెంట్ మూవీ. డెఫినెట్గా డెబ్యూ మూవీగా ఫస్ట్, అంటే కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరో, ఈ దీనికి మూవీకి నంది అవార్డు వస్తుంది తప్పకుండా. ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనకు ఇంకా బాగా లాభం జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీరెవరిని కూడా ఈ సినిమాలు చూసిన తర్వాత చూస్తే ఎవరు నమ్మరు ఇంత చిన్న అందులో, అంటే కెమెరా కాబట్టి ఎంత పెద్దగానే తీయొచ్చు, ఎంత చిన్నగానే తీయొచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది, ఆయన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు అన్న. 100% కంగ్రాచులేషన్స్ బైసా, మంచి సినిమా తీసావు, ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు, నీకు కూడా కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా చేసావు, మా కమిటీ జ్యూరీ కమిటీని కూడా మెప్పించావు, గ్రేట్ అన్నట్టు. తప్పకుండా ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలను నిర్మించి, కొత్త డైరెక్టర్లు కూడా వచ్చి మంచి సినిమాలు నిర్మిస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు అంటే ప్రజలు థియేటర్కి ఎందుకు వెళ్తారంటే టైంపాస్ కోసం. మనం ఒక సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుతూ బయటకు రావాలనే కోరుకుంటారు ఎక్కువ మంది. అలాంటి పోలికలు ఉన్న సినిమా ఇది, చాలా బాగా ఉంది. మేము చూసి నవ్వి నవ్వి తెచ్చుకున్నాం, మేము అయితే మొత్తం సినిమా చూపించండి మాకు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ప్రివెంట్ ఫంక్షన్కి, రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా తీయడానికి కథ చెప్పేటప్పుడు చాలా జనరల్గా అనిపించింది అన్నట్టు, ఊర్లో మామూలు అందరు డిస్కషన్ రచ్చబండ దగ్గర మాట్లాడుకునేటప్పుడు వాడి బాధ ఇది వీడి బాధ ఇది అని చెప్పినట్టుగా మా నర్సింగ్ గారు కథ చెప్పినప్పుడు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయి చాలా బాగుంది, తీస్తే బాగానే ఉంటుంది అని మామూలుగా అనుకున్నాం. కానీ తీసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చూసినాక అనిపించింది. కాబట్టి తీయడం, కథ రాయడం సారు మా గురువు గారు, చిన్నప్పటి నుంచి మా
గురుగారు అనేటువంటి చెన్నయ్య సారు, దొరవేటి గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా నేను మన మీడియా మిత్రుల్ని, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేదంటే మా పార్ట్ అయిపోయింది. మేము సినిమా తీయడము, పోస్ట్ ప్రొడక్షన్ చేయడము మాదంతా అయిపోయింది. ఇప్పుడు మీరే మాకు మమ్మల్ని ముందు తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత మీ మీదనే ఉంది. దయచేసి మీడియా మిత్రులు, మేము కోరేది ఏంటంటే మీరే ఇప్పుడు మమ్మల్ని ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. మీ మీద నమ్మకంతోనే, మన వెంకట్ గారి ప్రోత్సాహంతో 4 స్టేట్లలో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి, 4 స్టేట్లలో రిలీజ్ అవుతుంది కాబట్టి మీ యొక్క ఎంతైతే మీరు మమ్మల్ని ముందు తీసుకెళ్తారో దాన్ని బట్టే మాకు ప్రోత్సాహం. తర్వాత కూడా సినిమాలు తీయడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం మేము దాన్ని బట్టే మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, సినిమా అధిరత మహారథులు చాలామంది మమ్మల్ని దీవించినందుకు వాళ్ళందరికీ మా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఫస్ట్ ఈ సినిమాలో పెట్టించిన మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆనంద్కి, ఆయన మన బాలయ్య బాబు గారి సినిమాలు అన్ని సినిమాలకు ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన నా ఫ్రెండ్, ఆయన నర్సింగ్ని పరిచయం చేసి వేషం ఇప్పించాడు ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్ నాకు బాగుంటుంది, చేసిన 2 రోజులు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక దీనికి నన్ను నిజంగా నన్ను చాలా అందంగా చూపెట్టిన వ్యక్తి ఇక్కడ ఉంటాడు, సంతులు దాచుకుంటాడు, అందులో నన్ను చాలా బాగా చూపెట్టాడు నిజంగా. నేను ఎందుకంటే నన్ను నేను చూసుకున్నా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా 2 సినిమాలు పెట్టించాడు, నన్ను 2 సినిమాలు చెప్పించాడు తర్వాత అలా బాగా చేశాను నిజంగా. సినిమా థ్యాంక్ యూ అన్న, మర్చిపోలేను. అట్లనే బ్రహ్మచారి అంటే అందరూ కమలాసన్ అనుకుంటారు, ఇందాక అన్నట్టు నాగేశ్వరరావు సార్ అనుకుంటారు, షమి కపూర్ అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా చూడు ఆసందులో ఇట్లా నన్ను కూడా మనం అల్లేసిన మామూలు కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలు వస్తే హీరో ఎవరైనా ఎవరు చూడరండి, అందులో కామెడీ ఉందా లేదా, నవ్వుకున్నామా లేదా, ఈరోజు మంచిగా గడిచిపోయిందా లేదా అనేది చూసే సినిమానే మన బ్రహ్మచారి. అందులో నిజంగా బ్రహ్మచారి లాగా ఉండడం తెలియదు. నిజంగా పెట్టేవారు కానీ నచ్చుతుంది అమ్మాయిలకు, అమ్మాయిల పేరు కానీ నచ్చుతారు అని నచ్చారా ప్లీజ్. కానీ ఉంటారు ఎవరో ఒకళ్ళు మన కోసం నచ్చింది మడదల గురించి వేరే సంగతి చెప్పు. ఎందుకు సార్ పిలిచి ఇజ్జత్ తీస్తున్నారు? ఇజ్జత్ కాదు, మీరున్నారు ఎంత అందంగా, మీకు నచ్చింది అయిపోయింది. నచ్చింది, పోరాడు బాగున్నాడు. రండి మరి, మీరు కూడా వచ్చేది ఈ రోజు నుంచి బ్రహ్మచారి కాదు మీరు, మేము ఆల్ లేడీస్ ఆర్ అట్రాక్టింగ్ యూ. హ్యాట్స్ ఆఫ్, మంచి కామెడీ సినిమా వచ్చిన అందరం ఎంజాయ్ చేస్తాం. మొన్న వచ్చిన జాతిరత్నాల నుంచి, మొన్న వచ్చిన డీజే టీల వరకు మనం ఎందుకు చూస్తున్నాం అంటే, మనం అన్ని సినిమాలు చూస్తాం, అన్ని సీరియల్ చూస్తున్నాం కానీ నవ్వు అనేది ఎప్పటికైనా ఎవరు గ్రీన్ అండి. అలాంటి నవ్వున్న సినిమా మన బ్రహ్మచారి సినిమా మంచి హిట్ కావాలని మన ప్రొడ్యూసర్ సార్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను బ్రహ్మచారిని, నేను కూడా ఈ రోజు స్టిల్ ఆయన బ్రహ్మచారి విత్ వైఫ్. అందరికీ నమస్కారం అండి. వేదిక నుంచిన పెద్దలకు, మా పతాని రామకృష్ణ గౌడకు, చంద్రమహేష్ అన్నకు, మన రియల్ స్టార్ ఆజాద్ భాయ్, మా వేణకు, అందరికీ, మా వెంకటన్న సినిమాని 4 స్టేట్లో రిలీజ్ చేయడానికి అన్న మెయిన్ మాకు బ్యాక్ బోను. సినిమా తీయడం అనేది ఈజీ, కానీ దానికి అందరి సహకారం కావాలి. ఫస్ట్ ఏంటంటే అందరు మిస్ అయిపోతారు, అంటే ఎవరైనా సెలబ్రిటీలు కానీ పెద్దలు. ఇప్పుడు మన వీరశంకర్ అన్న వచ్చిండు, వెళ్ళిపోయిండు. మన రామ సత్యనారాయణ గారు వచ్చి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నాతో పనిచేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం అందరు ఫ్రెండ్సే ఉన్నారు. టెక్నీషియన్ అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకొని ఆ టెక్నికల్ వర్క్ మీద ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసి ప్రాపర్గా మొత్తం నేర్చుకున్న తర్వాత మేము సినిమా తీసినాము. అట్లా ఏంటంటే పెద్దల ముంగట వాళ్ళకి చిన్న చిన్న సత్కారం జరిగితే బాగుంటుందని నా ఆలోచన. సార్ మీరేమనుకోదు, కొంచెం టైం ఇవ్వాలి. మా టెక్నికల్ టీమ్ అందరికీ మీ చేతుల మీదుగా, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి చేతుల మీదుగా చిన్న షాల్వా సత్కారం. పెద్దలతోనైతే అదొక రెస్పెక్ట్గా ఉంటుంది. నేనంటే మా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అందరు పెద్దలు స్టేజ్ మీద ఉన్నప్పుడు నా టెక్నీషియన్ పిలిస్తే అదొక గొప్పగా ఉంటుంది సార్. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వాలి దీనికి. ఫస్ట్ ముందు సినిమా నేను తీయడానికి ముందు సపోర్ట్ చేసిన మా గురుగారు దూరవేటి గారు, టెక్నీషియన్,